మీకు పాదయాత్రలో ఈ కష్టాన్ని చూసి తాను ముఖ్యమంత్రి అయితే అవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు నీకే కాకుండా నీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఈ నాడు నేను మనబడి ఎలివేట్ చేసి ఈరోజు దేశానికి అంకితం ఇచ్చారు. ఇది చూసి ప్రతి రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేయాలి అని అనుకోవడం మనందరం కూడా గర్వపడాల్సిన విషయం కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గతంలో ఈ స్కూళ్ళలో అంతా నేనే చూశారు, గోడలు పడిపోయిన లాగా మొత్తం మట్టిలో నడవలేక ఎగురు తిరుగుతా వంటగది లేకుండా ఎవరికైనా వండేసుకొచ్చి పెట్టే పరిస్థితుల్లో, కానీ ఈరోజు చక్కటి క్లాస్ రూమ్స్, పిల్లలకి కూర్చోడానికి డెస్క్లు, మంచి బోర్డ్స్, తాగటానికి స్వచ్ఛమైన ఆరో వాటర్ ఇవ్వటమే కాకుండా పిల్లలు గౌరవంగా స్కూల్ కి వెళ్లే విధంగా స్కూల్ డ్రెస్ కానీ బుక్స్ కానీ వాళ్ళకి బ్యాగ్స్, షూస్, బెల్ట్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధంగా పౌష్టికమైన ఆహారాన్ని కూడా ఈరోజు ప్రజలందరికి పిల్లలకైతే జగనన్న గోరుమద్దతు ద్వారా జగనన్న ఒక తల్లిలాగా ఆలోచించి మెనూ తయారు చేసి పిల్లలకి ఇస్తున్నారు. అలాగే ఈరోజు టీచర్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు అంటే పిల్లలందరూ కరెక్ట్ గా స్కూల్కి రావడమే దానికి కారణం. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవాళ్ళు. కానీ ఈరోజు మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నామని గర్వంగా పిల్లలు స్కూల్కి వెళ్ళటం చెప్పుకునే పరిస్థితి వచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక్క పిల్లల కోసమే మీరు చూస్తే అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక నాడు నేడు ఇన్ని కార్యక్రమాలు పిల్లల కోసం చేస్తున్నారు. నార్మల్ గా ఏ రాష్ట్రంలో అయినా పిల్లలకి ఓట్లు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్, మనకేం ఓట్లు పడవనుకునేవాళ్ళు. కానీ జగనన్న పిల్లలు బాగుంటే, వాళ్ళు బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగాల్లో కలిగిన వాళ్ళు చేరగలిగితే వారే కాకుండా ఆ కుటుంబం కూడా ఆర్థికంగా ఎదుగుతుంది, సొసైటీలో సమాజంలో వాళ్ళకి ఒక గౌరవమైన స్థానం దక్కుతుందని ఈరోజు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ని, క్వాలిటీ ఫుడ్ తో పాటు ఒక క్వాలిటీ స్కూల్ కూడా ఇవ్వడం అనేది మనం అందరం కూడా గమనించాలి. ఇలా మహిళలు, రైతులు, యువత, పిల్లలు ఒక ఒక వయసు వాళ్ళకి కాకుండా అన్ని వయసు వాళ్ళకి, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇలాంటి స్కూల్స్ ని కానీ అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ని కానీ ఆయన ప్రతి నెల మనకు అందించడం మనం చూస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదో హడావిడిగా చేయడం కాదు, తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే తాను చెప్పిన ప్రతి పనిని కూడా చేస్తూ పోవడమే కాకుండా కోవిడ్ సమయంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రజల కోసం ఎవరు ఫ్రీగా టెస్టింగ్లు చేయలేదు, ఫ్రీగా కోవిడ్ సెంటర్లు పెట్టలేదు, ఫ్రీగా వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అన్ని ఫ్రీగా చేస్తూ ప్రజల్ని సొంత కుటుంబ సభ్యులాగా చూసుకోవడం మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు పిల్లల చదువు అంటే ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకి చక్కటి చదువు నేర్పించాలని అప్పు సప్పు చేసి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించి కష్టాల పాలవుతున్న తల్లిదండ్రులను చూసి ఈరోజు మీ ఇంటి బిడ్డగా అంటే ప్రతి మహిళకి ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, తోడ పుట్టిన వాళ్ళలాగా మీ బాధ్యతని తన భుజాల మీద వేసుకొని ఒక మేనమామలాగా పిల్లలందరికీ కూడా చక్కటి చదువుని, చక్కటి ఆరోగ్యాన్ని అందించాలన్న ఆయన ఆలోచనని మనం అందరం కూడా ఆశీర్వదించాలి, అభినందించి ఆయన అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటే కానీ గడవని రోజులు. వీళ్ళు జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ వారి సమస్యల కోసం తిరగాలి అంటే అయ్యే పరిస్థితి లేదు. మరి గాంధీజీ గారు కోరుకున్న విధంగా గ్రామ స్వరాజ్యం, గ్రామ అభివృద్ధితోనే సాధ్యం అవుతుంది అని ఈరోజు గ్రామ సెక్రటరీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ వారి సమస్యల్ని తెలుసుకొని అర్హులైన అందరికీ కూడా సమస్యల్ని దూరం చేసి వెల్ఫేర్ స్కీమ్స్ అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక్కడ ఎవరికైనా అక్కడ మిస్ అయితే ఒక పెన్షన్ కానీ, ఒక హౌస్ కానీ, లేదా ఒక చేయింత కానీ ఒక ఆసరా మిస్ అయితే ఖచ్చితంగా దానికి ఒక కారణం అంటూ ఉంటుంది. లబ్ధిదారులు మిస్ అయ్యే
వెళ్లే అవకాశమే ఉండదు. కారణం ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే పది మంది వాలంటీర్లు ఉంటారు, అలాగే సచివాలయ స్టాఫ్ ఉంటారు. ఎవరిలో వెళ్ళి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళని అడిగితే మీ సమస్యకి పరిష్కారం వాళ్ళే చూపిస్తారు. ఒకవేళ లబ్ధిదారులు కాకపోతే రికమెండేషన్ కూడా పనిచేయరు. ఏ పార్టీ అయినా పర్వాలేదు, నా ఓటైపోయినా పర్వాలేదు, పేదవాడు అర్హుడైతే ప్రతి సంక్షేమ పథకం వాళ్ళకి అందాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చెప్పిన విషయం. కాబట్టి ఎవరు కూడా మీ పార్టీ మా పార్టీ అనే ఆలోచన మేము చేయము, మీరు కూడా చేయాల్సిన అవసరం లేదు. సచివాలయం సెక్రటరీ గారు, స్టాఫ్ ఇద్దరు ముగ్గురు వచ్చి మీ సమస్య చెప్తున్నారు. ఇలా మా దగ్గర సమస్య చెప్పకుండా మీరే చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఎందుకు మిస్ అయిందో తెలియాలి. ఒకవేళ ఆల్టర్నేట్ గా దాన్ని మనం ఏదైనా రెక్టిఫై చేసి వాళ్ళని కూడా ఆ లబ్ధిదారుల లిస్టులోకి తీసుకురాగలిగితే అది కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి అందించే విధంగా చూడండి. మాక్సిమం బెనిఫిట్స్ మాక్సిమం పూర్ పీపుల్ కి అందాలి అనేది జగన్ గారి ఉద్దేశం. సో ఈరోజు ఎంత చక్కటి వాతావరణంలో చక్కటి స్కూల్ని ఓపెన్ చేసుకొని మీ అందరి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకున్న జగన్ గారి పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండటం నేను గర్వంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.